అచ్చెంపేట నియోజకవర్గం ఈ ప్రాంతం ఛానల్ వెనుకబడ్డ ప్రాంతం. ఈ ప్రాంతంలో మొట్టమొదట కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు 2004లో గెలిచిన వంశకృష్ణ గారు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆ తర్వాత అనధికారికంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందు మూలన ఆయన్ని ఇక్కడ ఎమ్మెల్యేగా వ్యవహారం చేశారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూర బాలరాజు గారు ఎమ్మెల్యేగా 9 సంవత్సరాలు కంప్లీట్ చేసుకు. అయితే ఈ ఎమ్మెల్యే గారు ఈ మాజీ ఎమ్మెల్యే గారు ఈ మాజీ ఎమ్మెల్యే గారి పైన ప్రస్తుత ఎమ్మెల్యే కూర బాలరాజు గారు మాట్లాడుతూ మీరు అవినీతి పాలన చేసినారు, మీరు అవినీతి చేసినారు మొత్తం అని చెప్పేసి అని ఈ అవినీతి పరుడు అని చెప్పేసి అని వంశీకృష్ణ గారిని కూర బాలరాజు గారు మాట్లాడారు. వంశీకృష్ణ గారు దానికి స్పందిస్తూ నేను అవినీతి చేయలేదు, అది కానీ నిరూపించడానికి రా అని చెప్పేసి అని ఉమామహేశ్వరం పవిత్ర పుణ్యక్షేత్రమైన ఉమామహేశ్వరం దగ్గర పాపనాశన స్నానం చేసి శివుని ముట్టుకుందాం రా అని చెప్పేసి అని ఎమ్మెల్యే గారికి సవాల్ చేసి నేను ఈ ఇద్దరు నాయకులు చెప్తున్నా. మాజీ ఎమ్మెల్యే గారు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ ప్రాంతంలో దొంగ పాస్బుక్లను ఫోర్జర్ చేసి పాస్బుక్లు తయారు చేసింది నిజం కాదా? దానిలో ఆ దొంగ పాస్బుక్లు తయారు చేసి దాని మీద కోఆపరేటివ్ సొసైటీలో లోన్లు తీసుకున్న మాట వాస్తవం కాదా? కోట్ల రూపాయల స్కామ్ జరిగితే 5-6 మందిని అరెస్ట్ చేసి కూడా లోపలికి పంపించింది వాస్తవం కాదా? మీ యొక్క మోసపూరితమైన కార్యక్రమంలో బలైన వాళ్ళు ఎస్టీ వర్గాలు, దళిత వర్గాలు, బీసీ వర్గాలు ఇప్పటికీ కూడా మద్దిమడుగులో, ఇప్పలపల్లిలో, పదన మండలము, అమరాబాద్ మండలం ప్రాంతంలో నీ బాధితులు కొక్కలలో ఉన్నారు, నోటీసులు పోతూనే ఉండేవాళ్ళకి. దొంగ పాస్బుక్లు, దొంగ పహానీలు ఇవన్నీ చేసింది మాట వాస్తవం కాదా? ఇందిరమ్మ పేరుతోన డబ్బులు దండుకున్న మాట వాస్తవం కాదా? నీ యొక్క గుండా రాజ్యానికి, నీ యొక్క గుండాగిరికి నిదర్శనంగా ఆ 5 సంవత్సరాల కాలం పాలన ఏ రకంగా ఉన్నదో మళ్ళీ చూయిస్తానని చెప్పేసి అని ఎమ్మెల్యే కూర బాలరాజు గారి గురించి మాట్లాడుతూ ఒక మాట మాట్లాడాడు. ఎమ్మెల్యే కూర బాలరాజును ఇప్పటికి 26 కోట్ల రూపాయలు అప్పు చేసిండు. ఈ పైసలు అందరితోనూ కూడా నంచాలు గుంజుకున్నాడు, కబ్జా చేసిండు. ఈ డబ్బులను నేను కుర్చేసుకొని కూసుకొని ఎమ్మెల్యే ఇల్లును, ఎమ్మెల్యే ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మి 26 కోట్ల రూపాయలు నేను కట్పిస్తా, నేను ఇప్పిస్తాను, బాధ్యతలు ఎవరు కూడా భయపడకండి, మీరు నాకు అండగా నిలబడండి అని చెప్పేసి అని ఆయన ఒక పత్రికా సమావేశంలో చెప్పడం జరిగింది. అంటే మళ్ళీ 5 సంవత్సరాల ఆస్కా గుండరాజు కార్యక్రమాన్ని మళ్ళీ ఈ నియోజకవర్గంలో నేను గేసి చూపెడతాను, కుర్చేసుకుని ఆస్తులు నమ్మిపిస్తానని చెప్పేసి అని మాట్లాడుతున్నాను. కూర బాలరాజు గారికి ఒక మాట చెప్తున్నా, వంశీకృష్ణ గారు ముందర గుండాగిరి చేసుకుంటా పోతే వెనక కూర బాలరాజు కూడా గుండాగిరి చేసుకుంటే ఈ 15 ఆ 15 ఆయన గుండాగిరి, ఈ 15 ఈయన గుండాగిరి, 15 వంశీకృష్ణ గారు గుండాగిరి చేసింది, ఈ 15 ఈయన గుండాగిరి చేసుకుంటే తిరిగి. కూర బాలరాజు గారు ఒక మాట చెప్తుంటారు ఎప్పుడు, నేను కూలి బిడ్డను, నేను జోలసోయి హైదరాబాద్లో బతుకుతున్న బిడ్డను, బాలరాజు మనమందరం కూడా కూలిబిడ్డలమే, మన కాస్తులు లేవు, నువ్వు చెప్తున్న మాట కూడా వాస్తవమే, నువ్వు కూలిబిడ్డమే, మీ నాన్న మట్టి పని చేపిస్తాడు, మట్టి తట్ట పంపిస్తాడు, లేబర్తో పని చేస్తాడు, ఆ లేబర్ కుటుంబం నుంచి వచ్చినాడు. కానీ అచ్చంపేట ఎమ్మెల్యే అయిన తర్వాత నీ ఆస్తులు ఎంత? అచ్చంపేట సొంత ఇక్కడ పుట్టి పెరిగిన వ్యక్తిగా మీ తాత ముత్తాతల మూలాలు కూడా లేవు. అయితే నీవు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత ఉలపట్ల అక్కడ 33 ఎకరాలు 33 ఎకరాల భూమి కొన్నావు, ఆ తర్వాత జిలుకుట్ట మైసం అక్కడ భూములు కొన్నావు, ఆ తర్వాత పోలిశెట్టిపల్లి దగ్గర వెంచర్స్ చేసినావు, భూములు తీసుకున్నావు, ఇట్లా ఇంకా నాకు కొన్ని ఇంత పేరు పెట్టిన ఇంకా చాలా ఉన్నాయి. అయితే నీ ప్రాంతస్తుడు కావు, మీ తాత ముత్తాతలు సంపాదించిన భూములు ఇక్కడ లేవు, మళ్ళీ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? నీ ఎమ్మెల్యే అయిన తర్వాతనే వచ్చినాయి. సరే నీ కంపెనీలు ఏమైనా ఉన్నాయా? నీ కంపెనీలో లాభాలు ఉంటే శ్వేతపత్రం డిలీట్ చేయి.
ఒకవైపు మాజీ ఎమ్మెల్యే ఆస్తులు పెంచుకున్నాడు, ఒక్కొక్క ప్రజెంట్ ఎమ్మెల్యే కూడా వాళ్ళు ఆస్తులు పెంచుకున్నారు. మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ లీడర్ వంశీకృష్ణ అదే పని, ప్రస్తుత ఎమ్మెల్యే కూరవాళ్ళది అదే పని. మీరిద్దరు ఒకని మీద ఒకడు, ఒకని మీద ఒకడు, నీవెంత అవినీతి చేసినావు, నీవెంత అవినీతి చేసినావు. అంటే మీరు 20 సంవత్సరాల కాలంలో అచ్చంబేడ ప్రజల యొక్క అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని వీళ్ళను ముంచిండ్రు, వీళ్ళ భూములు కబ్జాలు చేసిండ్రు, వీళ్ళ మీద దాడులు చేసిండ్రు తప్ప ఇక్కడ ప్రజారంగితమైన పాట చేసింది లేదనేది సాక్ష్యాత్తు స్పష్టంగా మీ ఇద్దరు ఆరోపణలే కనపడుతుంది. ఇది నిజం కాదనుకుంటే బలరాజు, ఇది నిజం కాదనుకుంటే వంశీకృష్ణ మాజీ ఎమ్మెల్యే, మేము ఇద్దరికి నేను సవాల్ చేస్తున్నాను. ఈ నెల 24వ తారీఖు నాడు మనకు చదువు చెప్పిన అంబేద్కర్ గారి భవనం, మనం నీవు బాలరాజు ఎమ్మెల్యే అయ్యిండు, తర్వాత అడ్వకేట్ కూడా అయ్యాడు. చదువుకున్న తర్వాత ఆయన రిజర్వేషన్ తో చదివిండి, అడ్వకేట్ అయ్యిండు. ఈయన రిజర్వేషన్ తో చదువుకొని డాక్టర్ అయ్యాడు. డాక్టర్కు లాయర్కు సవాల్ చేస్తున్న అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ ద్వారా చదువుకున్న మీరు ఆ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లో ఎమ్మెల్యేగా ఇక్కడ గెలిచిండ్రు. కానీ మీ ఇద్దరికి నేను చెప్తున్నాను, మీరు అక్రమ ఆస్తులు, మీ యొక్క అక్రమ వ్యవహారాన్ని ఆస్తులు ప్రకటించుకుందాం, రండి. మన అంబేద్కర్ గారు మనకి విజ్ఞానాన్ని ఇచ్చిన అంబేద్కర్ గారి యొక్క భవనం పాడుబడుకొని లింగాల రోడ్లో ఉంది. 24వ తారీఖు నాడు అదే మనకు ప్రజావేదిక. ఆ ప్రజావేదిక మీద మన ఆస్తులు ప్రకటిద్దాం. క్లియర్ కట్గా భారతీయ జనతా పార్టీ సవాల్ చేస్తుంది.